వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మామిడికాయ తూరం పచ్చడి తయారు చేసుకుందాం తొక్కుడు పచ్చడి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇది వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా ఏం కాదు టిఫిన్స్లోకి రైస్లోకి పెరిగన్నంలోకి దేనికన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఏం కావాలో ఒక్కొక్కసారి చూసుకుందాం దీనికి కావాల్సినవి నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను అది మనం ఇష్టం మనం చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఈ విధంగా మామిడికాయలని చెక్కు తీసుకోవాలి ముందుగా నేనైతే కలెక్టర్ కాయలు పడుతున్నాను నాకు ఇవే దొరికాయి పుల్లటి కాయలు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకొని దీన్ని తురుముకోవాలి పీలు తీసేసి మొత్తం అంతా తురుము పెట్టుకోవాలి మామిడికాయ అంతటిని ఈ విధంగా చూపించే విధంగా తురుముకోవాలి విధంగా తురుముకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా తురిమేసి మన క్వాంటిటీ ఎంత ఉన్నది ఉన్నది అన్నది ఒకసారి చూసుకోవాలి మెజర్మెంట్గా చూసుకోవాలి ఒక బౌల్తో ఎంత క్వాంటిటీ వస్తుంది అన్నది నేను ఈ చిన్న గిన్నెతో కొలుచుకుంటున్నాను ఎన్ని గిన్నెలు వస్తున్నాయి అనేది ఎందుకు ఈ విధంగా కొలుచుకోవాలి అంటే మనం వేసే ఉప్పు కారం మెజర్మెంట్ కోసం కోల్చుకోవాలి పులుపున్న కాయలు అయితే కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ వేయాలి ఇది కాస్త పులుపు తక్కువగానే ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ లేదు కలెక్టర్ కాయలు కదా అందుకని పులుపు తక్కువగానే ఉంది ఇవి మొత్తం మూడు కప్పులు వచ్చాయి ఈ మూడు కప్పులకి గాను కరెక్ట్గా ఏ గిన్నెతో మనమైతే మెజర్మెంట్ చేసుకుంటామో సేమ్ అదే గిన్నెతో మెజర్మెంట్గా సాల్టు అది కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పులుపు ఉన్న కాయలు అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం హాఫ్ స్పూన్ పసుపు పిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను మెంతిపిండి అలాగే పిండి అది ఒక హాఫ్ స్పూ హాఫ్ కప్పు సారీ స్పూన్ కాదు అరకప్పు చిల్లీ పౌడర్ మాత్రం వన్ కప్ వేస్తున్నా సేమ్ ఏ కప్పుతో మనం మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్పుతోనే అన్ని వన్ బై వన్ మొత్తం అంతటిని ఈ విధంగా చూపించే విధంగా మిక్స్ చేయాలి మన ఉప్పు కారం ఆవపిండి మెంతి పిండి అంతా పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాం నేను గ్రౌండ్ నట్ ఆయిలే వేస్తున్నా పచ్చళ్ళలోకి దేనికన్నా పల్లీ నూనె వేస్తేనే బాగుంటుంది ఎక్కువేం అవసరం లేదు ఒక అర కప్పు వేసుకొని ఆవాలు జీలకర్ర కాస్త కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం నల్లగ కొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలి కరివేపాకు కొంచెం కాస్త రెండు మూడు ఎండుమిర్చి కాస్త హింగువ కూడా వేసుకోవాలి స్మెల్ కోసం విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తాలింపు వేగిపోయింది మంచి కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని తీసుకెళ్ళి ఆ పచ్చడిలో కలిపేసుకోవాలి అంతే ఏ నిల్వపోయే పచ్చళ్ళన్నా వెంటనే తినలేము కానీ ఈ తొక్కుడు పచ్చడి మాత్రం ఇలాగ తు మామిడికాయ తురుము పచ్చడి వెంటనే రైస్లో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్